తెలంగాణ రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రంథాలయాల్లో విద్యార్థులు పుస్తకాలతో పోటీ పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న కోచింగ్ సెంటర్లు విద్యార్థులతో నిరుద్యోగులతో కిటకిటలాడుతున్నాయి. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగరాజ్ అందిస్తారు. సుమారు 2 కోట్ల అంచనాతో ఆధునిక హంగులతో ఆధునిక టెక్నాలజీతో అన్ని సదుపాయాలు కలిగి ఇక్కడ లైబ్రరీలో చాలా మంది విద్యార్థులు పుస్తకం పడుతున్నారు అని చెప్పాలి. ఇక్కడ కోవిడ్ నిబంధనల మేరకు చాలా 2-3 సంవత్సరాల తర్వాత ఈ లైబ్రరీలో విద్యార్థులు ఉంటున్నారని చెప్పాలి. ఇక్కడ ఈ విద్యార్థులు ఎలా వస్తున్నారు, అసలు విద్యార్థులు వేలేంది, విద్యార్థులు ఎంతమంది హాజరవుతున్నారు, మన ఇక్కడ లైబ్రరీ రాజుగారు ఉన్నారు, మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో ఈ ఉద్యోగ ప్రకటన వెళ్ళిన సందర్భంగా ఈ విద్యార్థులు ఎలా వస్తున్నారు, అసలు టైమింగ్స్ ఏంటి, ఇందులో ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి? ముందుగా జిల్లా కేంద్రంగా సిద్దిపేటలో దేవగంటి నరసింహాచార్య జ్ఞాపకార్థం నిర్మించబడిన గ్రంథాలయంలో సుమారు మనకు ఇక్కడ 200 నుంచి 300 మంది విద్యార్థులు వస్తూ ఉంటారు. అదే ఇప్పుడు ఈ కోవిడ్ నేపథ్యంలో చాలా రోజుల తర్వాత నోటిఫికేషన్ వెలువడంతో విద్యార్థుల సంఖ్య రెట్టింపు అయింది. ఇక్కడ చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ విద్యార్థులందరికీ కూడా కాంపిటేటివ్ సంబంధించిన పుస్తకాలు చాలా అందుబాటులో ఉన్నాయి. అలాగే ఉమెన్స్కి ఉమెన్ సెక్షన్ ఉంది, చిల్డ్రన్స్కి చిల్డ్రన్ సెక్షన్ ఉంది, కాంపిటేటివ్ వింగ్ ఉంది, అలాగే ఓరియంటేషన్ రూమ్ ఉంది, రీడింగ్ రూమ్ ఉంది, డిజిటల్ లైబ్రరీ కోసం కంప్యూటర్ డిజిటల్ లైబ్రరీ కూడా ఉంది. దాంట్లో 13 సిస్టమ్స్తో పాటు నెట్ కూడా సౌకర్యం ఇక్కడ విద్యార్థులకు అందుబాటులో ఉన్నది. సుమారు ఎంతమంది నుంచి ఎంతమంది విద్యార్థులు, అసలు టైమింగ్స్ ఏంటి? ఇక్కడ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచే ఉంటుంది. సిద్దిపేట జిల్లా నలుమూలల నుండి విద్యార్థులు ఉదయం టిఫిన్ బాక్స్తో వచ్చేసి ఇక్కడే మధ్యాహ్నం భోజనం చేసి మళ్ళీ రాత్రి బంద్ చేసేంత వరకు ఇక్కడ చదువుకొని వెళ్తూ ఉంటారు. విద్యార్థులు ఇక్కడ ఎంతో సంతోషంగా వాళ్ళ ఇళ్లలో చిన్న గదులలో ఇరుకు గదులలో వాళ్ళ ఇంట్లో చదువుకోవడానికి ఫెసిలిటీ లేని సందర్భంలో గ్రంథాలయం ఎంతోగా ఉపయోగపడుతుంది వాళ్ళకి. విద్యార్థి ఉన్నారు, అతన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మీ పేరు. నా పేరు విజయ్. చాలా సంతోషంగా ఉంది ఇలాంటి లైబ్రరీ సౌకర్యాన్ని కల్పించినందుకు. ఇలాంటి గొప్ప ప్రయత్నాలు చేస్తూ విద్యార్థులకి ఆసరాగా ఉన్నందుకు మంత్రి హరీష్ రావు గారికి ధన్యవాదాలు. విజయ్ సార్, నాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి లైబ్రరీని సౌకర్యాన్ని కల్పించినందుకు. ఇలాంటి చాలా పేద ప్రజలకి ఇంటి దగ్గర చదువుకోవడానికి వీలు లేకున్నందుకు ఇక్కడికి వచ్చి చదువుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను సబ్ ఇన్స్పెక్టర్కి ప్రిపేర్ అవుతున్నాను. మంత్రి హరీష్ రావు గారికి ధన్యవాదాలు. ఇక్కడ మరో నిరుద్యోగి, మరో విద్యార్థి ఉన్నాడు. మీరన్ని విషయాలు అతని మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేయండి. చెప్పండి మీ పేరు. నా పేరు సూర్య. ఎస్ఐఎన్ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నాను, మరి జప్తినాచరం విలేజ్. అండ్ ఇక్కడ చాలామంది నిరుద్యోగులకి ఈ గ్రంథాలయం చాలా అట్మాస్ఫియర్ మంచి చాలా బాగుంది ఇక్కడ. అండ్ ఇక్కడ కొన్ని మధ్యాహ్నానికి లంచ్ కొంచెం ఇబ్బందిగా ఉంది ఇక్కడ గ్రంథాలయంలో. అండ్ కొన్ని బుక్స్ కూడా ఇంకా కొన్ని పెడితే బాగుంటుందని నా ఉద్దేశం. అండ్ కొన్ని చాలామందికి అందుబాటులో ఉంది. అండ్ ఈ గ్రంథాలయాన్ని మంత్రి హరీష్ రావు గారు కొంచెం చొరవ తీసుకొని ఇంకా కొంచెం డెవలప్ చేయాలని నేను కోరుకుంటున్నాను. సిద్దిపేట లైబ్రరీ ఇక్కడ చిల్డ్రన్ విభాగము, మన వృద్ధు విభాగము అని అంటూ అనేక రకాల సదుపాయాలు ఉన్నాయి, అనేక రకాల విభాగాలతో ఉన్నాయి. చిన్నపిల్లలకి కంప్యూటర్ ల్యాబ్ అన్ని సంబంధించిన సదుపాయాలు ఉన్నాయి. మొత్తం మీద ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ గ్రంథాలయం తెరిచి ఉంటుంది. ఒక సిద్దిపేట నుంచి కాకుండా చుట్టూ జిల్లా నలుమూల నుండి ఇక్కడ విద్యార్థులు వస్తూనే ఉన్నారు. ఎవరైనా రావచ్చు అని ఇక్కడ సంబంధించిన సిబ్బంది చెప్తున్నారు. మొత్తం మీద అన్ని విద్యార్థులు ఉన్నాయి, కానీ కొన్ని కాంపిటేటివ్ సంబంధించిన పుస్తకాలు లేవని కొందరు లంచ్ సౌకర్యంగా అంటే భోజన సౌకర్యం ఏర్పాటు చేయాలని కొందరు విద్యార్థులు కోరుతున్నారు. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. కెమెరామెన్ నర్సితో నాగరాజు, ఉమ్మడి మెదక్.